Godawari Pushkaralu Kosam Rajamundry Special Ga Mustabautundi Kadiyam Nursery Linchi Lakshaladi Mokkalanu Teppinchi Nagaramloni Pradhana Patralu Prantalaki Kotta Hangulni Adutu Unnaru Maroka Nela Rojullo Modalaye Pushkara Vedukaku Vache Bhaktulaku Pachadanam Pratyeka Akarshanaga Marnundi వచ్చే నెల 14 నుంచి మొదలయ్యే పుష్కరాల కోసం రాజమండ్రి సిద్ధమవుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేయడానికి వీలుగా ఘాట్లు సిద్ధమవుతున్నాయి. అలాగే పుణ్యక్షేత్రాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వీటికి తోడు ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకు నగర సుందరీకరణపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. దేశంలోని అతిపెద్ద మొక్కల ఉత్పత్తి కేంద్రంగా ఉన్న కడియం నర్సరీ రైతుల భాగస్వామ్యంతో అందమైన మొక్కలు ల్యాండ్స్కేపింగ్లతో సుందరీకరణ పనులు చేపట్టారు. దాదాపు 4 కోట్ల రూపాయలతో సుందరీకరణ ప్రణాళిక రూపొందించారు. తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో గ్రీనరీని అభివృద్ధి చేసే పనులు మొదలయ్యాయి. సుమారు 3 లక్షల మొక్కలతో పుష్కరాల సమయానికి రాజమండ్రి నగరాన్ని మునుపెన్నడూ లేనంత అందంగా తీర్చిదిద్దుతామంటున్నారు కడియం రైతులు. పుష్కరాల నిమిత్తం గ్రీనరీ కోసం మీరు ఏ విధమైన లాభాంశం లేకుండా దీన్ని మీరు అభివృద్ధికి మీ రాజమండ్రి మీ కడియం పక్కనే ఉంది కాబట్టి దీన్ని బాగా డెవలప్ చేయాలని చెప్పి కోరారండి. దానికోసం మేమంతా కూడా దీంట్లో ఏ విధంగా లాభం ఆశించకుండా దీన్ని స్పీడ్గా చేసి నెలాఖరికల్లా దీన్ని గ్రీనరీని బాగా బ్యూటిఫికేషన్ చేసి ఎప్పుడూ చూడంత రీతిలో చాలా అందంగా రాజమండ్రిని గ్రీనరీకి అందించి చేసి అందించాలని చెప్పి మేము ఆలోచించామండి. సాధారణంగా నగరాల్లో సుందరీకరణ అంటే రోడ్ల మధ్య ఉండే డివైడర్లకు ల్యాండ్స్కేపింగ్ చేస్తారు. అయితే ప్రస్తుతం రాజమండ్రిలో దీనికి భిన్నంగా రోడ్డుకు ఇరువైపులా అందమైన మొక్కలతో అలంకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కడియం నర్సరీలో కొలువుదీరిన పలు రకాల అందమైన మొక్కలతో సరికొత్త డిజైనింగ్ గ్రీనరీని అభివృద్ధి చేయనున్నారు. మన నేషనల్ ఎయిర్పోర్ట్స్ స్టాండర్డ్స్ ఏ విధంగానే తగ్గకుండా వాళ్ళ మెయింటైన్ చేసే ప్లాంటేషన్ కానీ స్టాండర్డ్స్ కానీ చాలా చక్కగా మనం బ్యూటిఫికేషన్ మనం చూపించగలగాలన్న మెయిన్ ఉద్దేశంతో మనం ఆ రోడ్ చేయడం జరుగుతుందండి. టైం సరిపోతుందండి, మనకు టైం చాలా బాగుందండి. వాతావరణం మాన్సూన్స్ కూడా ఇప్పుడే మొదలైపోయినాయి కాబట్టి ఇంతకు ముందు చేసినా కానీ మన ఎండలో కొంచెం కొత్తగా పాటిన మొక్కలకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. మాన్సూన్ స్టార్ట్ అయింది కాబట్టి మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు ఇంత కష్టపడి చేస్తున్న ఈ సుందరీకరణ ఎన్ని రోజులు నిలిచి ఉంటుందనేది క్వశ్చన్ మార్క్. నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా నగరంలో 100,000కు పైగా మొక్కలు నాటారు. సరైన నిర్వహణ లేక వాటిలో చాలా శాతం చనిపోయాయి. ప్రస్తుతం 4 కోట్ల రూపాయలతో సుందరీకరణ చేపడుతున్న దృష్ట్యా పుష్కరాల 12 రోజులకే పరిమితం కాకుండా శాశ్వతంగా గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. అది స్పష్టంగా ఉంది. ఇవాళ పుష్కరాల పేరుతో చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు, కానీ గతంలో లాగే మరి దాన్ని నిర్లక్ష్యం చేస్తే జరిగేది కాదు. మొక్కల్ని చాలా చండిపిల్లల్లా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రత్యేకించి దానికి మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ కు కాకుండా ఏడాది పొడవున పచ్చదనం నిర్వహణ బాధ్యతలను కడియం నర్సరీ రైతులకే అప్పగించాలంటున్నారు స్థానికులు. అధికారులు కూడా ఇదే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.